ప్రియమణి. ఒకప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో హీరోయిన్ గా చేసిన నటి. పెళ్లైన కొత్తలో సినిమాలో ప్రేక్షకులకి కొత్త నాన్ని అందించిన నటి ప్రియమణి. సినిమాలే కాదు, డీ షోలో జడ్జిగా కూడా ఆమె అందరికీ సుపరిచితమే. అయితే ప్రియమణి హీరోయిన్ గా ఎదగడానికి ఎంచుకున్న దారి ఎలాంటిది? అవకాశాలకి కమిట్మెంట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఆమెకి ఎదురైందా? మలయాళం హీరోతో ఆమెకి ఉన్న రిలేషన్ ఎలాంటిది? హీరో తరుణ్ తో ఆమె ప్రేమాయణం నిజమా అబద్ధమా? జగపతి బాబు ఆమెకి నిజంగానే ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడా? బోనీ కపూర్ ని వివాహం ఆడబోతున్న ప్రియమణి అనే వార్తలు ఎంతవరకు నిజం? అవకాశాల కోసం 60 ఏళ్ల ముసలోడితో సరసాలాడిందా? ఏది నిజం, ఏది అబద్ధం? తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రియమణి పూర్తి పేరు ప్రియా వాసుదేవ మణి అయ్యర్. 1984 జూన్ 4 కేరళలోని పాలక్కాడులో జన్మించారు. తండ్రి వాసుదేవ మణి అయ్యర్, తల్లి లతామణి అయ్యర్. ప్రియమణికి విశాఖ్ అనే అన్నయ్య ఉన్నారు. తండ్రి ప్లాంటేషన్ బిజినెస్ చేసేవారు. మాతృమూర్తి లతా జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినప్పటికీ గుర్తింపు రాక పై చదువులు చదువుకొని యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా చేరారు. తండ్రి చేస్తున్న ప్లాంటేషన్ బిజినెస్ లో నష్టాలు రావడం, తల్లి లతకి బదిలీ కావడం వల్ల ప్రియమణి కుటుంబం పాలక్కాడ్ని వదిలి బెంగళూరులో సెటిల్ అయింది. ప్రియమణి బెంగళూరులోని అరవిందో మెమోరియల్ స్కూల్లో చదువుకున్నారు. అయితే చదువులో అంతంత మాత్రంగా ఉండడంతో మోడలింగ్, యాక్టింగ్ పట్ల ఆసక్తి కలిగింది. కానీ తల్లిదండ్రుల ముందు చదువు పూర్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు. స్కూల్ చదువైపోయాక ఇంటర్ చదువుతున్నప్పుడు తన తోటి స్టూడెంట్స్ మోడలింగ్ చేసి డబ్బు సంపాదించడాన్ని చూసి తను ఆశపడిన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో మోడలింగ్కు కావాల్సిన వాటిని కొనుక్కోలేక చదువు మీదే దృష్టి పెట్టారు ప్రియమణి. ఇదిలా ఉండగా ఒకనాటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ భారతీరాజా ప్రభావం 90వ దశకంలోకి వచ్చేటప్పటికి తగ్గింది. దీంతో ఆయన ఎన్ఆర్ఐలని సంప్రదించి వారు పెట్టే పెట్టుబడితో సినిమాల్ని రూపొందించేవారు. ఇక ఆయన శ్రీదేవి, రాధిక లాంటి హీరోయిన్లను తొలిదశలు ప్రోత్సహించి వారిని సక్సెస్ఫుల్ హీరోయిన్లుగా చేశారు. ఈ క్రమంలో భాగంగా ఓ ఎన్ఆర్ఐ హీరోగా కంగలాల్ ఖైదు సెయ్ అనే సినిమాను రూపొందిస్తూ కొత్త హీరోయిన్ కోసం అన్వేషించారు భారతీరాజా. ఆడిషన్స్ విషయం తెలుసుకున్న ప్రియమణి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోగా 18 ఏళ్ల వయసులోనే భారతీరాజా దర్శకత్వంలో హీరోయిన్ గా నటించేందుకు సెలెక్ట్ అయ్యారు. తన సినిమా పూర్తయ్యే వరకు వేరే ఏ సినిమాని ఒప్పుకోవద్దని భారతీరాజా కండిషన్ పెట్టారు. కానీ 6 నెలలైనా కంగలాల్ ఖైదు సెయ్ సినిమా మొదలు కాకపోయేసరికి ప్రియమణికి ఏం చాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభాగా పేరు మార్చుకుని హీరోగా తరంగరేటం చేయబోతున్నారు. ఎవరే అత్తగాడు పేరుతో రూపొందుతున్న ఆ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లలో కొత్త హీరోయిన్ తీసుకోవాలనుకున్నారు. అది తెలిసి ప్రయత్నించిన ప్రియమణి సెలెక్ట్ అయ్యి ఎవరే అత్తగాడులో నటించారు. ఆ సినిమా 2003 జనవరి 11వ తేదీన విడుదలై పరాజయం పాలైంది. అయితే ఎవరే అత్తగాడు సినిమాలో ప్రియమణి నటించిన విషయం తెలిసిన భారతీరాజా ఆమెను తన సినిమాలో నుండి తొలగించుకున్నారు. కానీ ప్రియమణి బతిమాలి ఆ సినిమాల్లో నటించారు. ఆ సినిమాని పూర్తి చేసి భారతీరాజా 2004 ఫిబ్రవరి 20వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల చేయగా ఆ సినిమా కాస్త దుస్సుమంది. దీంతో ఏం చేయాలో తోచని అయోమయ స్థితిలో పడిపోయిన ప్రియమణికి మలయాళ చిత్రంలో నటించే అవకాశం వరించింది. లేడీస్ ఫాలోయింగ్ ఉన్న పృథ్వీరాజ్ హీరోగా రూపొందించిన సత్యం చిత్రంలో నటించి తొలి సక్సెస్ ని అందుకున్న ప్రియమణి ఆ సినిమా షూటింగ్ సమయం నుండే పృథ్వీరాజ్ కి దగ్గరయ్యారు. ఆ తర్వాత వీరిద్దరూ మరో 2 సినిమాల్లో నటించడమే కాక పృథ్వీరాజ్ తను తమిళంలో నటించిన మొదటి సినిమాలో సైతం ప్రియమణిని రికమెండ్ చేయడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. కానీ పృథ్వీరాజ్ ఓవైపు ప్రియమణితో సన్నిహితంగా ఉంటూనే ఢిల్లీలో విధులు నిర్వహించే జర్నలిస్ట్ సుప్రియా మీనంతో కూడా సీరియస్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు. అంతేగాక కుటుంబ సభ్యుల మధ్య ఓ శుభముహూర్తంలో సుప్రియా మెడలో 3 ముళ్ళు కూడా వేసేశారు పృథ్వీరాజ్. ఇది తెలిసిన ప్రియమణి గుండె బద్దలయ్యి పృథ్వీరాజ్ కి బ్రేకప్ చెప్పేశారు. ఇదిలా ఉండగా జగపతి బాబుతో ఒక ఫంక్షన్ లో పరిచయం ఏర్పడగా ఆయన తాను నటించబోతున్న పెళ్లైన కొత్తల సినిమా కోసం రికమెండ్ చేశారు. ఆ సినిమా కాస్త హిట్ అవడంతో ప్రియమణి జగపతి బాబుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. హైదరాబాద్ లో ప్రియమణికి జగపతి బాబు ఒక ఫ్లాట్ కొనిచ్చారనే పుకారు కూడా అప్పట్లో షికారు చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ ప్రవరాఖ్యుడు, క్షేత్రం, సాధ్యం మొదలైన సినిమాల్లో కలిసి నటించారు. కానీ వీటిలో ఏ ఒక్కటి అంతగా ఆడలేదు. గాయం 2 సినిమాలో నటిస్తున్నప్పుడు హీరోయిన్ విమలా రామన్ జగపతి బాబుకి దగ్గరవడంతో ప్రియమణి దూరమయ్యారు. ఆ తర్వాత తన తల్లి చెప్పిన అభ్యంతరం కారణంగా ఆర్తి అగర్వాల్తో సంబంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన తరుణ్ నవవసంతం సినిమాలు నటిస్తున్న సమయంలో ప్రియమణికి దగ్గరవడంతో పాటు ఓ లగ్జరీ కార్ను కూడా కొనిపెట్టారట. ఇది తెలిసి బాధపడిన ఆర్తి అగర్వాల్ అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఉజ్వల్ కుమార్ ని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన 2 ఏళ్లకే ఆర్తి విడాకులు తీసుకున్నారు.
మరోవైపు నవ్వసంతం సినిమా హిట్ అయినప్పటికీ తర్వాత తరుణ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవగా ప్రియమణి నటించిన పరుత్తి వీరన్ కి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు లభించింది. దీంతో పాటు దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఆ సినిమా హిట్ అవడంతో పాటు తమిళంలో హీరో విశాల్ సరసన, మలై కొట్టే తొట్ట మొదలైన సినిమాలను నటించే అవకాశం దొరికింది. ఇటు ప్రియమణిని సక్సెస్లు, అటు తరుణ్ని ఫ్లాప్లు పలకరించేసరికి ఇత్తరమత్తి కెరీర్ ఈగో వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారని పుకార్ అప్పట్లో గుప్పుమంది. కానీ 2003లో తన కెరీర్ని ప్రారంభించిన 2005 నుండి 2012 వరకు సక్సెస్ఫుల్గా సాగిన ప్రియమణి నట జీవితం మస్కబారడం మొదలైందనే చెప్పాలి. నిజానికి దాదాపుగా ఏ హీరోయిన్ కెరీర్ అయినా సుమారు 8 ఏళ్లకు మించి ఉండదనేది వాస్తవం. ఆ తర్వాత చాలా మంది పుల్లితెరపై దృష్టి సారిస్తారు. ప్రియమణి కూడా తన వెంటితెర జీవితం మస్కబారడంతో కొన్ని డాన్స్ షోస్కి జడ్జిగా వ్యవహరించారు. ఇక 2015 వచ్చే నాటికి ప్రియమణికి 32 ఏళ్ల వయసు వచ్చేసరికి పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అయితే సినీ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు ప్రియమణి. అప్పుడు ప్రియమణి సెలబ్రిటీ క్రికెట్ లీగ్గా అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఆ మ్యాచ్ల నిర్వహణ ముస్తఫా ఈవెంట్ కంపెనీకి అప్పగించారు. దీంతో ప్రియమణికి ఈవెంట్ కంపెనీ యజమానిని ముస్తఫాకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త డేటింగ్ కి దారితీసింది. అయితే అప్పటికే ముస్తఫాకి ఆయుష్తో పెళ్లయ్యి 2 పిల్లలున్నారు. అయినా ప్రియమణి పట్టించుకోలేదు. కానీ ఇద్దరి మతాలు వేరు అంటూ ప్రియమణి ఇంట్లో అభ్యంతరం చెప్పారు. ఇదంతా ఏం పట్టించుకొని ప్రియమణి బెంగళూరులో ఫ్లాట్ తీసుకుని ముస్తఫాతో ఉండడం మొదలుపెట్టారు. ముస్తఫా తన భార్యకు విడాకులిచ్చి ప్రియమణిని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ తన పిల్లలకి తండ్రి ప్రేమని దూరం చేయకూడదనుకున్నారు ముస్తఫా, సతీమణి, ఆయిష. ఇస్లాం మతం ప్రకారం భార్యకు విడాకులు ఇవ్వకుండానే 5 భార్యలతో కలిసి ఉండొచ్చు కాబట్టి ప్రియమణిని పెళ్లి చేసుకునేందుకు తన భర్తకి అనుమతి ఇచ్చారు ఆయిష. ప్రియమణి మతం మార్చుకుని ముస్తఫాను పెళ్లి చేసుకుని ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అప్పట్లో కొన్ని హిందూ సంఘాలు మండిపడ్డాయి కూడా. అయినా ఇదంతా ఏమి లెక్క చేయని ప్రియమణి భర్తతో సహా హనీమూన్ కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రియమణి నటించేందుకు ముస్తఫా ఒప్పుకోవడంతో సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో సైతం నటించారు ప్రియమణి. ఆ సమయంలో ఒక అబ్బాయితో ఆమెకి పెరిగిన సాన్నిహిత్యం కాస్త భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసింది. పిల్లల్ని కంటే గొడవలు సమసిపోతాయని భర్త నచ్చజెపితే ఆయిషాకు విడాకులిస్తే పిల్లల్ని కందామన్నారు ప్రియమణి. దీంతో ముస్తఫా తన భార్యతో కలిసి జీవిస్తున్నారని వినిపించింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే కొన్ని సినిమా ఫంక్షన్స్ లో నిర్మాత బోనీ కపూర్ తో ప్రియమణికి పరిచయం కలిగింది. దీంతో బోనీ ప్రియమణిని కొన్ని సినిమాల్లో రికమెండ్ చేశారు. బోనీ కపూర్ నిర్మాతగా 2022లో రూపుదిద్దుకున్న మైదాన్ సినిమాలో ప్రియమణి నటించారు. దీంతో ప్రియమణి బోనీ కపూర్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పైగా ఎంతో మంది ఆరాధించే శ్రీదేవి తన జీవిత భాగస్వామిగా ఉన్నప్పుడు హ్యాండ్సమ్ గా ఉండడాన్ని పట్టించుకుని బోనీ కపూర్ ఇప్పుడు లైపోసెక్షన్ చేయించుకోవడం, హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవడం, మైదాన్ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో ప్రియమణి నడుంపై చేవేసి చనువుగా ఫోటోలకి ఫోజులు ఇవ్వడం పలు సందేశాలకి తావిస్తోంది. అయితే ప్రియమణి బోనీ కపూర్తో డేటింగ్ చేస్తారా లేక ఇదంతా కేవలం అవకాశాల కోసమేనా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. చూశారుగా ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.